అంతేకాదు చాలా మంది వచ్చి అన్న పిల్లలకి పెట్టడానికి సరైన తిండి కూడా మేము పెట్టలేకపోతున్నామని చెప్పారు. జగన్ అన్న అదంతా కూడా ఆలోచించి కేవలం ఆ పిల్లల కన్న తల్లికి మాత్రమే తెలుస్తుంది. జనవరి 26వ తారీఖున నాయకుడు వచ్చాడు, మన మన అందరి కలల్ని నిజం చేయడానికి ఒక నాయకుడు వచ్చాడు, ఆయనే జగన్మోహన్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సీఎం గారు, మా బాధల్ని మా ఇబ్బందుల్ని అన్నింటినీ అర్థం చేసుకుని మీరు ఈ పథకం. మా జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరానికి 10,000 ఇస్తున్నారు, ఓకే, దాని గురించి కాదు. మా ముస్తఫాబాయి ఇంతకుముందు బస్ స్టాండ్ సెంటర్లో ఏ స్టాండు లేదు, మా ముస్తఫాబాయి ఆధ్వర్యంలో బస్ స్టాండ్ సెంటర్లో ఒక 10 స్టాండ్లు దాకా ఏర్పరచుకున్నాము. తర్వాత మా జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరానికి 10,000 మాకు ఎలా ఇస్తున్నారు, అలానే మా ముస్తఫాబాయి కూడా మాకు స్టాండ్ ఏర్పరచుకున్నారు. థ్యాంక్ యూ సార్. మనకి టోటల్గా 14,312 దరఖాస్తులు వచ్చినాయి. అందులో నుంచి 13,992 దరఖాస్తులని సక్రమమైనవిగా గుర్తించారు. 13,992 మంది అందరికీ కూడా ఈనాడు 10,000 రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. దీనికోసం అర్హులైన లబ్ధిదారులందరికీ కూడా మనం మంజూరు చేయడం జరిగింది. అర్హులు కాని వారు ఎవరైనా ఉంటే వారి ఎందువల్ల సాధించేది అంటే వారికి వారి దగ్గర వాహనాలు లేకపోవడం ఒకటి, రెండవది లైసెన్స్ ఉన్న వారి పేరు మీద వాహనం లేకపోవడం, లేదా లైసెన్స్ ఉన్న వారి పేరు మీద ఉన్న కుటుంబ సభ్యుల్లో వారికి వాహనం లేకపోవడం, ఇలాంటి చిన్న చిన్న కారణాల వల్ల వారికి చేయలేకపోవడం. అయినప్పటికీ కూడా 98% మందికి 100% అప్లై చేసుకుంటే, 100 మంది అప్లై చేసుకుంటే 99 మందికి 100లో ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు వైఎస్ఆర్ వాహనం పథకంలో 10,000 రూపాయలు అందుకున్న మీకు అందరికి కూడా జిల్లా యంత్రాంగం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. మీరు ఈ ఆర్థిక సహాయాన్ని మీ వాహనాలను సరిగా బాగు చేసుకోవడానికి, ఇన్సూరెన్స్ పెట్టుకోవడానికి ఇలాంటి వాటిని వినియోగించండి. అంతేకాకుండా అవకాశాలు కల్పించిన పరిస్థితులు ఉన్నాయి. చాలా మంది అంటున్నారు గ్రామాల్లో సార్ తెలుగుదేశం కమ్యూనిటీ కార్యకర్త ఉద్యోగం వచ్చిందండి, ఈవెన్ బ్రాంచ్ షాప్ లో పనిచేసిన వాడు కూడా మా మీద కేసులు పెట్టి మమ్మల్ని హెరాల్ చేసిన వాళ్ళు ఉద్యోగాలు వచ్చింది అని చెప్పేసి అని నాయకులుగా ఉన్నటువంటి మా అందరి దగ్గర కూడా ఆయా నియోజకవర్గాల్లో కంప్లైంట్స్ వస్తున్నాయి. ఈ రోజు ఆటో కార్మికులుగా మీరందరూ ఇక్కడ ఉన్నారు, దాదాపుగా మీరందరూ 80% 90% జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వారికి అండగా ఉన్న వ్యక్తులే మీరందరూ కూడా. నాకు ఏమైనా సందేహం లేదు, కానీ ఆ 10% 20% జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయకుండా తెలుగుదేశం పార్టీకి అభిమానులుగా ఉన్నటువంటి వ్యక్తులను ఏది మిమ్మల్ని పక్కన పెట్టలేదు. మీరు మాకు ఓటు వేయలేదు కాబట్టి మేము మిమ్మల్ని చేర్చుకో ఈ పత్ర తదితరులుగా తీసుకోమని చెప్పి మేము ఎక్కడ ఆదేశించలేదు. ఆ దిశగా ఆ అధికారులు కూడా ఎక్కడ నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేవు. ఈ రాష్ట్రంలో ప్రభుత్వ నిర్ణయం మేరకు నిర్ణయం చేయబడినటువంటి ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమం దాని యొక్క ప్రతిఫలం ఉద్యోగ విషయాల్లో కానివ్వండి, ఆటో మిత్రులకు ఇస్తున్నటువంటి సహాయ విషయంలో కానివ్వండి, ఇంకొక దాంట్లో ఎందులో అయినప్పటికి కూడాను ప్రభుత్వం నుంచి ఏ ఆర్థిక సహాయం లభించినప్పటికి కూడాను పారదర్శకంగా కులాలకు అతీతంగా మా మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అర్హత ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈ ప్రతిఫలం లభించాలి అని చెప్పి జగన్ అన్న తీసుకున్న నిర్ణయం ఆ రోజు. కానీ ఏ ఒక్క అంశంలో కూడా ఈ రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడబోతున్నటువంటి లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం మేరకు సుమారుగా 665 మెట్రిక్ టన్నుల ఉల్లిపాయలను రైతు బజార్ల ద్వారా 25 రూపాయలకే సరఫరా చేసిన పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో ఉన్నాయంటే అలాంటి పరిపాలన దక్షిణ అలాంటి పరిపాలన తీర్థం ఏ రోజు కూడా ఈ రాష్ట్ర ప్రజలు చూడలేదు.
Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.